పాలమూరు బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. పాలమూరు జిల్లాలో వలసలు లేవని కేసీఆర్ చెప్పడం అవాస్తవమన్నారు. తమతో కలిసి పాలమూరు జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తారా అంటూ ప్రశ్నించారు. కుమార్తె కవితను మద్యం కేసు నుంచి తప్పించడం కోసమే కేసీఆర్ ఆలోచన అని ఎద్దేవా చేశారు. అందుకే మరో తెలంగాణ తరహా ఉద్యమం చేయాలని పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఇక్కడ ఏ అడ్డ మీద జై శ్రీరామ్ అని గర్జించాలో గాండ్రించాలో గర్జించిన వలేదా గాండ్రించిన వలేదా దక్కనే కృష్ణకి భయంస మనదేనా భయంస మనది కదా భయంస 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 అన్ని విధమే భయంస భయంస మాదే మనదే భయంస నెక్స్ట్ ఎగరేస్తా బిడ్డ పచ్చ జెండా వీకాలే పారిపోవాలే ఆదిలాబాద్ గడ్డ మీద కాదు తెలంగాణ గడ్డ మీద నీ పచ్చ జెండాను ఎక్కడ ఎగిరేనిచ్చే పరిస్థితి లేదు బిడ్డ ఈ తెలంగాణలో ఎగరాల్సి తెలంగాణలో ఎగరాల్సింది ఏ జెండా ఏ జెండా ఎగిరేద్దామా లేదా ఎగిరేద్దామా లేదా మనము కాశా జెండా ఎగిరాలని మనం తిరుగుతున్నాం ఆడ అయ్యా బిడ్డ కలిసి ఓ నేను వేస్తున్నాడ బిడ్డ మీద డాడీ 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 అని బిడ్డ ఎత్తుందట అయ్యనమో బిడ్డ 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 అని అయ్యేస్తున్నాడ నిన్న మొత్తం ఏడ్చినాడ నిన్న ఆ నీళ్ళతో కాళేశ్వర ప్రాజెక్ట్ నింపొచ్చు కదా ఏడ్చిందట మీకు 27 28 ప్యాకేజ్ నీళ్ళు రాలేదా కదా ప్రాణ ఏదొచ్చి